అడుక్కే లేరు పచ్చ మురిగిపోతున్నది. గడివి ఇవ్వకపోతే మొత్తం ఇక చీర చీర అయింది. ఇంటే మనమే వచ్చినారా బాగుండరా బిడ్డ అందరు మంచిగుండరా ఏం చేతనే పత్తి చేను గొల్లెరువు పోసినా కోడెరువు పోసినా బలర పిండ తెచ్చేంత పోసినా మంచిగా అయింది అమ్మా. బాగా బలర బలిచినట్టు బలిచింది కాయలేమో ఐదారు కాయలు కాయలు ఇదే మన మంచి ఇతనం తెచ్చి పెడితే అగ్గకంట నువ్వే నా పేడ తీసుకొని పోయి తెచ్చివి. పత్తి సాగు నువ్వు తెచ్చిన నేను తెచ్చిన ఎవరు తెచ్చిండు సరే పత్తి అమ్మ మితానికి ఇచ్చే ఉండాలి పత్తి చేను అలా ముద్దు ఉండదట అలా ముద్దు ఉండరా మంచిగా ఇచ్చింది నా పేట అంగడి పోయి తెచ్చివి ఎదురమ్మ ఆయన మన పైసలు ఉండబోతు ఏదో 3 రూపాయలకు వచ్చింది తీసుకొచ్చి పెట్టినావు 3 రూపాయలకు వచ్చింది తీసుకొని పచ్చా జర్ర చూస్తే అంట అని అన్న కైకరా నువ్వు నేను ఇక ఇక తప్ప అంటే నన్ను చెప్పు తీసుకొని కట్టాక నేను ఏమన్నా నా పేట అంగడి పోయి జర అగ్గసాగా తీసుకొని రారంట అని అన్న అగ్గసాగా అంటే పూర కాయలు కానీ బలర పలిచినట్టు వచ్చినాయి ఏం చేసుకుంది మంచిగా లేదు ఇచ్చిన మను అయ్యా ఇచ్చిన చేతులు ఇరుగా అని పీనుకపో బెల్ల అని ముడతాలు చెంప అట్టక రైస్ ఆవిరి పడకావు అవునాక ఇక వాక నువ్వు చెప్తాను అమ్మవు పత్తి ఇత్తనాలు కల్తీ ఇత్తనాలే నేను ఒకదాన్నే కాదక్క తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు అమ్మ పత్తి ఇత్తనాలే కాదు మక్కలు పత్తులు నకిలీ ఇత్తనాలు ఇచ్చి జనాలను సర్వనాశనం చేస్తారు వాడుకోవాలి అలా మీకు ఏం మంచిగా అయితే తాడరా మా మీద పైసలు రైతుల మీద పైసలు ఏరుకొని ఏం బాగుపడతారు ఏం బాగుపడతారా అని ఇంకా మనవయ్యా నేను ఎంత కష్టపడని ఒక్కొక్క రూపాయి అన్నమో రామచంద్ర ఏం చేద్దేవుడు అంట అని కన్న కష్టం చేసి ఎల్ల తెచ్చేసి ఏం సింగారం దాకా సింగారంలో మనవయ్యా నేను మీ ఆయన ఇంటనే నిమ్మగని ఇంటనే దోలిస్తాం అనుకున్నా ఈ వాడకావు సింగం లేక ఓ రంగని చూసుకొని పోయిండా నేను వాడిని కానీ ఓటి నేను పోతాక ఏడికి నా పేట అంగడి పోయి బాలయ్య బాగా పెడతాడు బాలయ్య అంటే చెప్పింది నువ్వే ఇచ్చింది నువ్వే అక్క అడిగిన ఆడవచ్చి ఇడవచ్చి ఉండయి మురిగిపోయినాయి కాపాత్యా నేర్పుకుందామంట అండ తెలివి ఉండాలి ఉండాలి ఇలా ఏడని మంది ఏమంట బిడ్డ పచ్చి ఉండదా కిందేమని చూసిన బాబా అది పిల్ల పొద్దుగాలు వచ్చింది గడి గడి కాలని అర్థం అయితే లేదు పచ్చి తీయాలని అర్థం అయితే ఏముండదు చెప్పుకొని మురువా తెరుచుకొని ఏడవా ఇంత పెద్ద శాతానికి నేను ఒక్కడి పని ఇలా కూలీలు మీరు ఇలా కూలీలు కారా ఇలా కూలీ పుత్తనే పోతున్నాయి కూలీ ఇవ్వకుండా రోజు పెడుతున్నావు రోజు పెడుతున్నావు రోజు పెట్టబోతున్నా గడ్డేవాడు వస్తున్నాడు పాలేవాడు విత్తుడు బలనేవాడు కాస్తున్నాడు ఇంటికాడ పని ఎవడు చేస్తున్నాడు బట్టలు ఎవడు ఉత్తున్నాడు బాసలు ఎవడు దొరుకుతున్నాడు ఇంట్లో మనవయ్యరా ఆడదాని లెక్క ఏమని ఇస్తాడు నీడు ఆడదాని పని చెప్తాడు అక్క ఒక్క భార్య నల్లబారే పాలు ఇస్తావా ఇంతవా నల్లబారి అంటే మీ అమ్మగారి నువ్వు వండుకో అక్క సరే పెద్ద కదా చెప్తాను అమ్మ పోయి వాడుకావు మొత్తం బాగా బింగిరిగా ఆడాడబడ్డాది నేను 10 బర్రెకి వండుకొని వస్తా ఇతరులకు అతలకి ఏం మంచలేమ్మా నిజంగా అక్క జనం కూడా ఎట్లా అయిపోయినరా అంటే ఈ కంపెనీ అంటారు పేరు పెడతారు ఆ కంపెనీ పేరు పెట్టి నకిలీ విత్తనాలు ఇచ్చి ఎవరిని నాశనం చేస్తామంటా అని చూస్తున్నారా నా ఉసురం ఉంటుందా రా ఈ అల్లా 6 ఎకరాల పత్తి వేసినా ఏం సింగారం ఉండదురా మీ ఇండ్లులో మన్ను అయ్యా మీ పీనుగబో బెల్ల ఊడ్చుకొని పోని పోయినసారి మా అక్క చేయని అయితే ముద్దుగా అయింది అంతకుపోయిన తేల నేను మా ఆరలు వేసింది మా ఆయన పోయి మా ఆరలు మొగడు పోయి మగ ఆయన అగ్గకు దొరికినాయంట మక్కలు తెచ్చేస్తే నకిలీ విత్తనాలు మూలవకనే పా అక్కనే ఊడ్చుకొని పా ఊడ్చుకొని పాయనే అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా పోయిన అక్క ఎవరిని బాకీ మనం ఓసుకొని పోయి ఎవరిని బాకీ ఉంటానికి అయితే మా అక్క ఉన్న మగడు పోయి ఏమో బయలువాడే నమస్తే ఏమారా ఆరి బాగున్నాక బాగుండరా బాగుండ విద్యా రాజేశం బాగున్నాక పూలి పూలి వేసినాడు మీసాలు ఏందక్క పత్తి ఎడుతున్నావు నువ్వు పత్తి ఎడుతున్నావు అంటావేమరా ఈ పత్తిలో మనం ఏముండదురా పిల్లరా కాదు ఈ ఆడవాటర్ బాడకావుకు పత్తి ఇత్తనాలు తేరా అంటే ఇగో డూప్లికేట్ ఇత్తనాలు తెచ్చి పెట్టున్నాయి కాదక్క నీకు పత్తి ఎరాసిన తెలంగాణ ఆంధ్ర గల మస్తు ఫేమస్ ఉన్నావు నువ్వు ఏ ఊకరయ్యా యూట్యూబ్ లో నీ కామెంట్లు చూస్తున్నావు చూడు దసరా పండుగ జోరుదారులు ఇచ్చినావు చెల్లెల దగ్గరకు పోయి నువ్వు
మైనపట్నం పోయినా. మైనపట్నం అదే చెల్లెలు చెప్తున్నారు, చాలా మంది నీ గురించి పేర్లు చెప్తున్నారు. ఎవరు అరుణ్ కుమార్? ఇగో అరుణ్ కుమార్ అంట, హైదరాబాద్ నుంచి. కొమరక్క నీకు దసరా శుభాకాంక్షలు, మిమ్మల్ని ఒకసారి ఖచ్చితంగా కలవాలక్క అంటున్నాడు. అరుణ్ కుమార్ బాగుండే మా విద్య, నేను ఏం చేస్తారా అన్ని చూస్తున్నారు. ఇద్దరు కసకాయలు కావాలి మీకు విద్య. అమ్మ నాయన అందరిని అడిగినంట అని చెప్పి నాయన ఇంకెవరెవరు ఏమేమి రాసిందా వెంకటేష్ అంట. కొమరక్క పెంటి కానీ పండగ పూట మాత్రం కుట్టకే కొట్టకే అని మొత్తుకుంటున్నాడు. ఎవరా నాకేం తెలుసు కానీ విద్యా వెంకటేశ పెంటాయని కొట్టద్దా, ముడ్డి పూస బక్కలు అని కట్టా. నువ్వైతే పైలు మంచి చదువుకో, మంచి పని చేసుకో. ఇంకెవరా అయితే బిలగాడు, గిబిలగా అని పేరు ఏం పేరు? నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి ఓ బిలగా చాలా దినాలు సంధి చూస్తుండే బాగుండవా నిరంజన్ రెడ్డి. ఏం చేతి బిడ్డ, నా కష్టం చూస్తుంటారు, నా నష్టం చూస్తున్నారు, నా ఏడుపు చూస్తుంటారు, నా దుఃఖం చూస్తుంటారు. పెళ్ళి అయిందా నీకు? పెళ్ళి అయితే నీ పెళ్ళాన్ని అడిగినా అని చెప్పు, పెళ్లి కాకపోతే నీ మరదలు అడిగినట్ట అని చెప్పు. అమ్మ నాయన కూడా అడిగినట్ట అని చెప్పు, మంచిగా ఉండు. అయితే పాలంపూర్ నుంచి కంపిలి వంశీ అంట అక్క, నీకు లవ్ సింబల్ పంపించాడు. లవ్ చేస్తున్నాడు. ఏం పేరు? కంపిలి వంశీ. కంపెనీ వంశగాడేవాడే ఓ పిల్లగా గీ వయసులో నాకెందుకు పంపినవరా? నేను ఊరికాడు పెద్ద సిగ్గుదాడు అంటే కాదక్క. నీకు పోరగానే ఇంత దిమా ఖరాబ్ చేస్తున్నావు అంటే నువ్వు ఇట్లా యాక్టింగ్ చేస్తున్నావు. ఏంటీ విజయవాడ నుంచి సురేష్ అంట అక్క, నిన్ను ఏడ ఉన్నా నేను ఖచ్చితంగా వచ్చి హైదరాబాద్ లో నిన్ను ఒక్కసారైనా కలుస్తా అంటాడు. విజయవాడ నుంచి సురేష్ బాగుండవా బిడ్డ? ఏం చేస్తారా చాలా దినాల సంధి, మీరు అందరు వలకరిస్తున్నారు. నాయన అందరు పేర్లు చెప్పు, మళ్ళీ వాళ్ళు తిడతారు నన్ను. ఓకే, ఒక్కొక్కరి పేరు తప్పకుండా చెప్పు. శ్రావణ్ కేఎస్ అంట, ఆయన కూడా నీకు దసరా పండుగ శుభాకాంక్షలక్క. నువ్వు జీవితాంతం శ్రావణ్ మంచిగుండు బిడ్డ, మీ అమ్మ నాయన అడిగినట్ట అని చెప్పు. తులసిరామ్ కూడా హ్యాపీ దసరా చెప్తున్నాడు. తులసిరాము నీకు కూడా 10,000 శరణార్థి, సల్లగా బతుకు అక్క. నువ్వు రఘు అని ఒక అతను ఒక సజెషన్ ఇస్తున్నాడు మనకి. ప్రతి పండగకి నువ్వు ఒక్కొక్క విలేజ్ పోయి చేస్తున్నట్లే ప్రతి విలేజ్ లో నీ యొక్క ఏంది ఆ పండగ సెలబ్రేషన్ ఇంకా ఎక్కువ చేయాలక్క. నీ పేరు ఇంకా మారుమూరి ప్రమో. ఏం పేరు? రఘు. రఘయ్య బిడ్డ నువ్వు సాధి, నువ్వు రోజు పెడుతుండవు, నేను చూస్తూనే ఉండవు బిడ్డ. తప్పకుండా నాయన మీ ఆశీర్వాదాలే నాకు ఉండంత ధైర్యము, చల్లగా బతుకు. అక్క లింగం అంట కాకర్లపాడ నుంచి పంపించిండు, హ్యాపీ దసరా చెప్తున్నాడు. పూలు లవ్ సింబల్ పంపించింది. ఏంటి గుర్త కొడుక నువ్వు అనుకుంటున్నావు? నా అమ్మతానికి వచ్చి లాగులు పిల్లగాడు. చంద్రశేఖర్ కూడా నీకు పండగ శుభాకాంక్షలు చెప్పిండు. చంద్రశేఖర్ బాగుండవా బిడ్డ? చల్లగా బతుకుండ్రి నాయన, మంచిగా బతుకుండ్రి. అమ్మ నాయన అడిగినా అని చెప్పు. అక్క అనురాధన్ అంట, నీ ప్రోగ్రామ్ దసరా పండగ ప్రోగ్రామ్ సూపర్ ఉంది. అనురాధ చాలా దినాలు సంజిస్తున్న బిడ్డ, నన్ను నువ్వు వాళ్ళకరిస్తలేవు, నేను నిన్ను వాళ్ళకరిస్తానంటే బాధపడకుండ్రి. అందరిని వాళ్ళకరిగిపోయిన కొందరిని అన్న వాళ్ళకరిస్తా, వారానికి ఇంత మందిని వాళ్ళకరిస్తారా? నన్ను అడుగుతారా? అనురాధా పైలం పైలం అన్న అక్క, తిరుపతి అని చెప్పి హాయ్ కొమరక్క నీకు దసరా శుభాకాంక్షలు అని చెప్తున్నా. తిరుపతి అయ్యా నీకు కూడా శుభాకాలచ్చాన్లు బిడ్డ, శుభాకాలచ్చాన్లు. లక్ష్మీనారాయణరావు గారు కూడా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మీరు అందరు దసరా పండుగ మళ్ళీ వచ్చేలా ఇంకా పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్. లక్ష్మీనారాయణ బాగుండవా నాయన? నువ్వు రోజు పెడతావు నా గురించి, నేను చూస్తా పైలం గుండు మంచిగా ఉండు, నీ పిల్లల పిల్లల్ని అడిగినా అని చెప్పు. అక్క భాగ్యలక్ష్మి అక్క అంట, హ్యాపీ దసరా అక్క, ఆల్ ఆఫ్ యూ వెరీ 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 గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు. నచ్చిందంట ఆమెకి. ఎవరు ఆమె? భాగ్యలక్ష్మి అక్క. భాగ్యలక్ష్మి ఓ పిల్ల, పెళ్ళి అయిందా? పిల్లలు ఉండరా? నీ మొగడు ఎట్లుండడు? నీ పెళ్ళి కాకపోతే ఇద్దుడే ముసలి, నాకు పెళ్ళి అయ్యి పిల్లలు అయింది. ఏం లేదు, పెళ్ళి అయితే వాళ్ళని అడిగినాను, కాకపోతే పెళ్లి చేసుకొని మంచి ముహూర్తం అంటారు. సింహ రజక అనే ఒక అతను, హాయ్ అక్క మా ఊరికి ఎప్పుడు వస్తావు, మా ఇంట్లో ప్రోగ్రామ్ ఎప్పుడు చేస్తావు నేను గట్టిగా అడుగుతాను. ఏం పేరు అది? సింహయ్య. ఆయన సింహ రజక బాగున్నావా బిడ్డ? అందరిని అడిగినాను చెప్పు, ఏదన్నా పండుగ పబ్బం ఉంటే ఒక మా పెట్టిగా నెంబర్ ఇస్తాం. కొన్ని రోజులు అయినాక ఫోన్లు చేస్తే మీ ఊరికి కూడా వచ్చి మీ ఇంట్లో కూడా ముచ్చట పెట్టిపోతాం. అక్క చంద్రశేఖర్ అంట, అక్క నీ ప్రోగ్రామ్ చాలా సూపర్ ఉంటుంది, వాటే టాలెంట్ అని అంటున్నాడు. చంద్రశేఖర్ 10,000 శరణార్థి బిడ్డ, మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. మనోహర్ అంట, అక్క నీకు దసరా పండుగ శుభాకాంక్షలు. మనోహర్ బాగుండవా నాయన? నీకు కూడా నాయన 10,000 శరణార్థి, ఎప్పుడు చల్లగా బతుకు. హరీష్ నీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాడు అక్క. హరీష్ ఏం పేరు? గుజ్జల. హరీష్ గుజ్జాల. ఓ గుజ్జాల, నీ పేరు గమ్మ హరీష్ అయ్యా.
పల్లె బతుకు బిడ్డ. విశాల్ బాబు కోరని కూడా నీకు పండగ శుభాకాంక్షలు చెప్తున్నాడు అక్క. విశాల్ కోరి బాగుండవా, కోరి కోరి బాగుండు బిడ్డ, అమ్మ నాయన్ని అడిగినా చెప్పు. అంబదాస్ ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి వికారాబాద్ అతను నిన్ను కోరుకుంటున్నాడు ఈ ప్రోగ్రామ్. ఏం పేరు? అంబదాస్. అంబదాస్కి చెప్పరా. అంబదాస్ అన్న, నువ్వు ఫోన్ నంబర్ ఇచ్చినావు కదా, నా నంబర్ కూడా నీకు ఇస్తా. ఏదైనా ప్రోగ్రామ్ కానీ పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు కానీ ఉంటే చెప్పు, మేమిద్దరం వస్తాం. నేను కొవరక్క, ఆడిషీరా కట్టుకున్నా సార్, తోలుకొని. తర్వాత తరుణ్ కుమార్ అక్క హాయ్ అక్క అంటున్నాడు, దసరా పండుగ శుభాకాంక్షలు అని చెప్తున్నాడు. తరుణ్ కుమార్ బాగున్నావా ఆయన? ఇగో అందరు బాధ పడుకుంటే మా ఆ కొమరక్క నన్ను వాళ్ళకరిపోయి నన్ను అందరి వారానికి కొన్నాడు వాళ్ళకరిస్తా. మిమ్మల్ని వాళ్ళకరియపోతే నాకే బాధ అనిపిస్తే తప్పకుండా వాళ్ళకరిస్తా. అక్క మద్దినేని గోపి తమ్ముడు, కొమరక్క హ్యాపీ దసరా నా పేరు కూడా చెప్పాక టీవీలో అని కోరుకుంటున్నాను. ఏం పేరు? మద్దినేని గోపి. మద్దినేని గోపి బాగున్నావా బిడ్డ? తప్పకుండా నీ పేరు కూడా చెప్తున్నా. అమ్మ నాయనని ఊరళ్ళందరినీ మీ ఊరళ్ళందరినీ అడిగిన అని చెప్పు. సౌజన్య కూడా హాయ్ కొమరక్క, నీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు అని చెప్తున్నా. ఆ పిల్ల సౌజన్య బాగున్నావా? తింటివే, నీ పురుడు వేసిన, నీ పుణ్యం చేసిన, పెద్దగా ఫైనల్ మంచిగా ఉండు. లాస్ట్ అండ్ ఫైనల్ గా శ్రీదేవి పాలంపూర్ నుంచి, అక్క నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలా, నీ ఆరోగ్యం బాగుండాలా, దసరా పండుగ శుభాకాంక్షలు అని చెప్తూ. బామ్మ శ్రీదేవి బాగుండవా బిడ్డ, మంచిగా ఉండు, ఫైలంగా యాళ్ళకి తిను. నీ మొగడు నీ పిల్ల, నీ మొగడు నేను పిల్లబాటరు, నీ మొగడు నీ పిల్లలు నీ అత్తమామని మంచిగా చూసుకొని చల్లగా బతుకు బిడ్డ. నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉంటే నువ్వు పత్తి చేతుల పత్తి ఎత్తుంటే నేను. ఇక బిడ్డ ఇంతమంది ఫ్యాన్స్ అంటే వాళ్ళని నగిపిస్తుండ, సంతోష పెడుతుండా. ఏమంట సరస్వతి అమ్మ, ఇక మన పుట్టుక ఎదుటో నీ సంతోష పెట్టని పుట్టుక మనకి ఎందుకే? వద్దు. మనంతకు మంది గుట్టె గురి అమలా గోలించుకుంటే మీ రామ అర్రలకు రామడా పిర్రలు చూపిస్తా అంట గోలించుకొని తిని, మనంతకు మనము జియ కూసుంటిమి, తోట తీసుకొని పోయి చెట్టాల కూసుంటిమి, గోలించుకొని తింటిమి, ఉంటిమి. అదో బతుక కాదు. మనం పుట్టిన మన పుట్టుక 10 మందికి తెలవాలి, 10 మందికి తెలవాలి. మన పుట్టుక ఎందుకు? భగవంతుడు మన నీటికి పంపించడు 10 మందికి తెలవాలంట అని చేసిన నాయన. అయ్యా ఇక వాళ్ళ ఆనందం వాళ్ళది, వాళ్ళ ఆశీర్వాదమే మనకు ముఖ్యడు పువ్వ. ఏం చేస్తారు పచ్చి తనకి ఇట్లా మా నువ్వు వచ్చింది పీనుగా ఎలగొట్టిండ్రు. ఇంకా తరబీ మారి వేసి నేనకే నన్ను బాత్రూములు కడగనికి పట్టణం దొరకపోదురా. నువ్వు కూడా కడుగుతావా? మరి అయ్యా ఆయన ఆఫీసులో ఆ కడకలు వస్తాడు. ఏమి అనుకుంటున్నావు? లైట్ వాళ్ళ దిగరా. ఏం మాటలే, ఏం మాటలే, చింగని మాటలు. గయటికి అయితే తయారుకుంటాడు, కట్టుకొస్తాడు అంటే లైట్లో ఇస్తాం అంటారు. ఏం కంపూతర్లా ఏమా బిడ్డ? కంపూతర్లనే పని చేస్తాను. ఏ తూతారులనో ఒక తూతారులా దాంట్లో వస్తాడు. అన్నీ కనిపిస్తాయి, నీ రోజు చూస్తాను నేనైతే. నిద్ర రాదే తల్లి నీవు. నేను ఏం చేతు ఇక ఊళ్ళో నేను ఎత్తిట బతుకుతుండా, సరస్వతి అమ్మతోటి ఏం మాట్లాడుతుండా, సుఖనామ్మతోటి ఏం మాట్లాడుతున్నా, ఈ పిల్లలతోటి ఏం మాట్లాడుతుండా, ఎప్పుడు ఏం చేస్తున్నా, అన్ని ముచ్చట్లు అందరికి తెలవాలంట అని యూట్యూబ్లో పెడుతుండా. అదే కుమ్రక్ అంటే ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అన్ని మాట్లాడతాను. ఇంకెంతమంది ఏమేమి అన్నారు జర చెప్పరా అక్క. కొల్లూరు నుంచి వాసుదేవ్ అంట, నీ మోడీ అంటున్నాడు అని అడుగుతుండేది అక్క. ఎట్లా అవుతున్నదరా ఊరి పక్కల ఊరు కొడుక లాగుల ఉత్సవడాలి వాసుదేవ్. నా మొగడు నీకు తెలియదా? అడ్రస్ చెప్పే తోలుకొస్తాడు. అదు బాయ్ పోతాడు ఆయన. తోలుకురావాలి. సంధ్య అక్క మాట్లాడుతుంది అక్క, నీ ప్రోగ్రామ్లు అన్ని సూపర్ ఉంటాయి అక్క, ఎక్సలెంట్ అక్క అని చెప్తుంది. బాయ్ అమ్మ సంధ్య బాగుండవా బిడ్డ, అమ్మ నాయన ఊరళ్ళందరిని అడిగినా అని చెప్పు. ఏమంటారు ఇంగ్లీష్లో థ్యాంక్స్ అక్క. ఈ పోరాడు ఎవరో సూర్యకృష్ణ అంట, మళ్ళీ ఇప్పుడు పూలు లవ్ సింబల్ అట్లా పెడుతుండ్రేమరా? నా వయసు ఏంది, మీ వయసు ఏంది, ఏంటి లవ్ సింబల్ ఏంటి పెడుతుండ్రంట? లవ్ సింబల్ పూలు. ఏం పేరు అంటే? పేరు సూర్యకృష్ణ. వాయ్ సూర్యగా మూసుకోడు గుత్త. నాకెవరైనా పెట్టింది అట్లాంటివి? వీళ్ళు భాగ్యలక్ష్మి అక్క ఎక్సలెంట్ అని చెప్పింది. అవును అక్క, పెంటనక్ ఒకటి వచ్చింది. ఏంది లక్ష్మక్క అంట, నువ్వు ఏంది ఎప్పుడు కొమరక్క నేను కొడతానే ఉంటుంది, ఎప్పుడు ఏమన్నావా అంటే మా ఊరు పని చేయడని చెప్పి నేను పెట్టిన రిప్లై. మరి ఏమంటారు? నిజంగానే నిజా. ఏం పేరు? లక్ష్మక్క. లక్ష్మమ్మ నిజంగానే పని చేయడు, అందుకే పండ పెట్టి తొక్తా వాడుకోవు. ప్రసాద్ భవన్ అంట అక్క, నీ ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ కావాలి, మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాడు. ఓ ప్రసాదు నాయన, నువ్వు ఎంత కోరుకుంటే అంత చేస్తా బిడ్డ, మీ ఆశీర్వాదమే మాకు కొండంత అండ తప్పకుండా. మీరు ఎంత ఆశీర్వదిస్తే మేము అంత మంచిగా చేస్తాం. ప్రసన్న కుమార్ నమస్తే కుమరక్క, నీ ప్రోగ్రాంలోనే సూపర్ ఉన్నాయని చెప్తాను. ఓ అమ్మ ప్రసన్న కుమార్ బాగున్నావా బిడ్డ? థ్యాంక్స్ థ్యాంక్స్. తర్వాత మహేష్ గారు అంట, అక్క నీ ప్రోగ్రామ్ ఆసమ్ ఉంది, అంటే చాలా బాగుంది అంటున్నాడు. ఓ మహేష్ గారు ఇలాగా నేను సారి తినాలి సంతిస్తున్నా. టాటా చెప్తాను నేను. చెప్పు టాటా. హాయ్ గోపిలగా, మహేష్ గారు చాలా దినాలు సందిస్తున్నా, అమ్మ నాయన ఊరళ్ళందరినీ
అడిగినంట అని చెప్పు, నువ్వు చల్లగా బతుకు, మంచిగా పని చేసుకో. కృష్ణ బాబు అక్క, నీ నీ కామెడీ మొత్తం సూపర్ డూపర్ హిట్, తెలంగాణలో ఆంధ్రాలో నీ పేరు మారుమోగిపోతుంది అని చెప్పారు కృష్ణ బాబు. మామో కృష్ణబాబు గెన్నెన్ని మాటలు అంటుండరు, ఎంతమంది పొగుడుతుండరు. నాకు ఈ పత్తి చేను పాడు పోయింది, ఈ పత్తి చేను నాశనం అయినా కూడా బాధ లేదురా. నీ మాటలు చూస్తుంటే నాయన నీకు కూడా 10,000 శరణార్థి బిడ్డ. అక్క నాగిరెడ్డి అంట, మళ్ళీ ఎక్కడక్క కొమరక్క, ఎక్కడ ఉన్నా మా ప్రోగ్రామ్ ఒకసారి మా దగ్గర కూడా వచ్చే పోనే విధంగా మాట్లాడుతున్నాడు. ఏం పేరు? నాగిరెడ్డి. నాగిరెడ్డి తప్పకుండా వస్తా, తప్పకుండా వస్తా నాయన. అక్క మాధవి అంట, అక్క నువ్వు ఎక్కడున్నా సూపర్ ఉండాలి, నీకు అన్ని పండుగలు కలిసి వస్తాయి, నువ్వు ఖచ్చితంగా నీ ప్రోగ్రామ్లోనే సక్సెస్లోనే ఉంటాయని కోరుకుంటున్నాను. ఏం పేరు? మాధవి. మాధవి నా సక్సెస్ ఏంది బిడ్డ, నీ సక్సెస్. మీరు చల్లగా ఉంటే నేను చల్లగా ఉండట్టే. మాధవి చల్లగా బతుకు, ఏం చెప్తున్నా మంచిగా ఉండు ఆయన. పోయ్యా ఇంకే వద్దు, ఎండ కొడుతున్నారా, ఏడు పని ఆనే ఉండదు. ఓ బిడ్డ అందరికి చెప్తుండా 10,000 శరణార్థి చేస్తుండా, పత్తితోటి మీకు అందరికి 10,000 శరణార్థి చేస్తుండా. అందరిని వలకరియలేదు కొమరక్క అని మాత్రం బాధపడకుండ్రి. వారానికి ఒకనాడు తప్పకుండా వలకరిస్తా. మీ ఊరు పేరు, మీ ఇంటి పేరు, మీ అమ్మనాయన పేరు పెడితే వాళ్ళ పేరు కూడా చెప్తా. వాళ్ళని కూడా బాగుండరా అని అడుగుతా. ఏం ఫికర్ పెట్టుకోకుండ్రి. ఈ అల్ల అయితే హరి కడుపు నిండిందిరా, నిజంగా కడుపు నిండింది. ఇగో చెట్టుకింది పోదాను రా, ఆకలి బాబు తింటా రే. చెప్పరొకసారి సబ్స్క్రైబ్ కుమరక్క టీం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్లు కామెంట్లు అంటారు చెప్పరా. అందరికి నమస్కారము. తెలంగాణ ఆంధ్రాలో ఉన్న కుమరక్క ఫ్యాన్స్ మొత్తము ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ని మాత్రం మర్చిపోకుండా కొట్టాలా. మన అక్కని ఎంతో ఫేమస్ చేసుకోవాల్సిన బాధ్యత మనది, అందరం ఖచ్చితంగా ఫాలో అవుదాం, ఖచ్చితంగా చూద్దాం. బాయ్. పోయేస్తాం.